అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుంరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రవి. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. పట్టణాలు నగరాలతో పోలిస్తే ఈ విషయంలో పల్లె సీమలే బెటర్. పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి. పంట వ్యర్థాలు కాల్చడం, వాతావరణంలోకి విడుదలయ్యే అనేక గ్రీన్ హౌస్ ఉద్గారాలు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక ఢిల్లీ నగరంలో అయితే వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది లక్షలాది మంది ఉసురు తీస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యం కాదా? ఎయిర్ పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్. వాయు కాలుష్యం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఢిల్లీ నగరమే. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యతా సూచి 400 దాటింది. దీంతో కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ నగరం తీవ్రమైన కేటగిరీలో చేరింది. ఇప్పుడే కాదు, 5 క్రిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాదకర స్థాయి కంటే 20 ఎక్కువ కాలుష్యం రాజధాని నగరంలో నమోదైంది. ట్రాఫిక్ రద్దీతో పాటు పంట వ్యర్థాలు ఎడాపెడా కాల్చడమే వాయు కాలుష్యం పెరగటానికి ప్రధాన కారణాలంటున్నారు పర్యావరణవేత్తలు. గాలి కాలుష్యం అనగానే మన దేశంలో అందరికీ గుర్తుకొచ్చేది రాజధాని ఢిల్లీ నగరమే. ఢిల్లీ నగర ప్రజలపై వాయు కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం 10 తగ్గిపోతుందని అమెరికాకు చెందిన ఒక రీసెర్చ్ గ్రూప్ అధ్యయనం ఇటీవల పేర్కొంది. దీంతో ఢిల్లీలో కాలుష్యం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం హానికర స్థాయి కంటే ఎక్కువగా ఉంటోంది. ఢిల్లీలో గాలి కాలుష్యం ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు. రాజధాని నగరాన్ని అనేక సంవత్సరాలుగా వాయు కాలుష్యం కమ్మేస్తోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు, పరిస్థితి మరింత దిగజారుతోంది. ఢిల్లీలో 2018 నవంబర్లో వాయు కాలుష్య స్థాయి అత్యధిక స్థాయిలో రికార్డైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాదకర స్థాయి కంటే 20 ఎక్కువ కాలుష్యం నమోదైంది. పొల్యూషన్ ఈ రేంజ్లో రెచ్చిపోవడంతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుత పరిస్థితికొస్తే ఢిల్లీ నగరాన్ని కాలుష్యం కమ్మేసింది. గాలి నాణ్యత సూచి అంటే ఎయిర్ క్వాలిటీ 400 దాటింది. దీంతో ఢిల్లీ నగరం కాలుష్యంలో తీవ్రమైన కేటగిరీలోకి చేరినట్లయింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఢిల్లీ ఒక్కటే కాదు, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్, ఫరీదాబాద్లలో కూడా తీవ్రంగా పొగమంచు కమ్మేసింది. ఇక్కడ గాలి నాణ్యత 188 ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు నీటిని జల్లుతున్నారు. కాలుష్యం తీవ్రతను తగ్గించడానికి తమకు వీలైన ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భవనాల కూల్చివేత జరుగుతున్న ప్రదేశాల్లో దుమ్ము నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంతగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ట్రాఫిక్, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు నిపుణులు. కాలుష్యాన్ని అదుపు చేయడానికి ఢిల్లీ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ అరకుర చర్యలే అంటున్నారు పర్యావరణవేత్తలు.
కాగా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి 2016లో అక్కడి ప్రభుత్వం సరీబేసి సంఖ్యల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కొత్త విషయం కాదు. అనేక సంవత్సరాలుగా రాజధాని నగర ప్రజల ఆరోగ్యంతో పొల్యూషన్ చెలగాటమాడుతోంది. తొలిసారిగా 2018 నవంబర్లో ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయి కంటే 2018లో ఎక్కువ రేంజ్లో కాలుష్యం నమోదైంది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో అక్కడి ప్రభుత్వం సరీబేసీల సంఖ్యల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ సరీబేసి సంఖ్యల విధానం సంపూర్ణ ఫలితాలిచ్చింది. ఢిల్లీ వాసులకు కొంతమేర ఉపశమనం కలిగించింది. కాగా ప్రస్తుతం పొగమంచు విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్లే ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. కాగా పంజాబ్ వెళ్లే మరికొన్ని విమానాలను చివరి క్షణంలో రద్దు చేశారు. దాదాపు 2 ఏళ్ల కిందట ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. రాజధానితో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రం హోంకు ఆమ్ ఆద్మీ పార్టీ అనుమతిచ్చింది. పోలీస్, వైద్య రంగం లాంటి కొన్ని కీలక శాఖల ఉద్యోగులు మాత్రం తప్పకుండా ఆఫీసులకు హాజరవ్వాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉద్యోగులు బయటకు రాకుండా చర్యలు తీసుకుంది. అంతేకాదు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అనుసరించాల్సిందిగా ప్రైవేట్ సెక్టార్కు కూడా అప్పటి ఢిల్లీ పాలనా యంత్రాంగం సూచించింది. అంతేకాదు వాయు కాలుష్యం నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై అప్పటి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే చిన్నారుల అవుట్డోర్ గేమ్స్కు కూడా ఎండ్ కార్డ్ వేసింది ఢిల్లీ సర్కార్. ఈసారి ఢిల్లీ ఒకటే కాదు, బీహార్లోని 3 నగరాలు అలాగే హర్యానాలోని 2 నగరాల్లో కూడా ప్రస్తుతం కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. వీటితో పాటు చండీగఢ్ ప్రాంతంలోనూ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నగరాలు, పట్టణాలను ప్రస్తుతం దేశంలోని టాప్10 పొల్యూటెడ్ ఏరియాల్లో చేర్చారు. ఇదిలా ఉంటే వాయు కాలుష్యాన్ని తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. అయితే గాలి కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. సమిష్టి కృషి. కాలుష్యం తగ్గించాలంటే ముందుగా ప్రజలు, అధికారులు అందరికీ పర్యావరణ స్పృహ ఉండాలి. కాలుష్యానికి చెక్ పెట్టాలన్న ఆలోచన ధోరణితో అందరూ వ్యవహరించాలి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి పర్యావరణవేత్తలు అనేక సూచనలు చేశారు. రోడ్లపై వాహనాల రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నది పర్యావరణవేత్తల ప్రధాన సూచన. ప్రజా రవాణాను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రహదారులపై వాహనాల రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నది పర్యావరణవేత్తల ప్రధాన సూచన. ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే సొంత వాహనాల్లో ప్రయాణాలు చేయడం సాధ్యమైనంత వరకు మానుకోవాలంటున్నారు. కాగా ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వల్ల వాతావరణంలోకి విషవాయువులు విడుదలవుతాయి. దీనివల్ల గాలి హానికరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ముందుగా ప్లాస్టిక్ను తరిమేయాలి. వాతావరణంలోకి విడుదలయ్యే కొన్ని రసాయనాలు అంతిమంగా వాయు కాలుష్యానికి దారితీస్తాయి. బాడీ స్ప్రేలు, పెయింట్ల నుంచి ఈ రసాయనాలు విడుదలవుతాయి. ఇవి గాలిని కొంతమేరకు కలుషితం చేస్తాయి. పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి సాధ్యమైనంత వరకు వీటి వాడకాన్ని తగ్గించాలంటున్నారు పర్యావరణవేత్తలు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి చెట్ల నరికివేత మరో కారణం. ఢిల్లీ నగరం చుట్టుపక్కల భారీ సంఖ్యలో గతంలో చెట్లు ఉండేవి. అయితే ఢిల్లీకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వలస రావడం కొన్ని దశాబ్దాలుగా ఎక్కువైంది. దీంతో ఢిల్లీ నగరం విస్తరించింది. నగర విస్తరణలో భాగంగా జనావాసాలు ఏర్పాటయ్యాయి. దీనికోసం చెట్లు నరికివేయడం, ఆ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించడం అనివార్యమైంది. అయితే వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో చెట్లది ప్రధాన పాత్ర.
గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తుంటాయి చెట్లు. అంతిమంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ ప్రభావాన్ని చెట్లు తగ్గిస్తాయి. ఢిల్లీలో అభివృద్ధి ముసుగులో అడవులను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అడవులను నరికివేస్తామంటే చట్టాలు ఊరుకోవు. ఇందుకు సంబంధించి కఠిన చట్టాలున్నాయి. అడవుల నరికివేతపై ఆంక్షలున్నాయి. అయితే చట్టాలను ఆంక్షలను పాలకులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు అభివృద్ధి కోసం అడవుల నరికివేత తప్పదంటూ తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. అంతటితో ఆగడం లేదు. పర్యావరణం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పర్యావరణం, అభివృద్ధి ఈ రెండు వేరువేరు అంశాలు కావు. ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న అంశాలే. ప్రగతి ముసుగులో దీర్ఘకాలంలో వినాశనానికి దారితీసే అభివృద్ధి మన లక్ష్యం కాకూడదు. పర్యావరణవేత్తలు చెబుతున్నది ఇదే. పాలకులు ఈ విషయాన్ని గమనించాలి. ఇందుకు అనుగుణంగా సర్కార్ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.